ఏ మాట కామటేనండి రెండు వేల ఇరవై సంవత్సరం సినిమా ఇండస్ట్రీకి అస్సలు కలిసి రాలేదనే చెప్పాలి ఓ పక్క సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి ఇంకో పక్క ఎందరో సినీ ప్రముఖులని ఆ ఏడాది పొట్టన పెట్టుకుంది అందుకే ఆ ఏడాది మొత్తం విషాదం అలుముకుంది సినిమా ఇండస్ట్రీకి అని చెప్తూ ఉంటారు సినీ సెలబ్రిటీస్ అంతా ఇక రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో అడుగు పెట్టాము అందరం ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కొత్త ఆశలతో కొత్త ఊహలతో కొత్త సినిమాలతో సిద్ధమైపోతున్నారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మనందరినీ బాగా ఎంటర్టైన్ చేయడానికి ఎంటర్టైన్మెంట్ అనేది రెండు వేల ఇరవై సంవత్సరంలో సినిమా ఇండస్ట్రీ నుంచి బాగా మిస్ అయిపోయాము థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూడలేని పరిస్థితిలో పడిపోయాము అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మాత్రం సరికొత్త సినిమాలతో మనందరినీ బాగా ఎంటర్టైన్ చేయడానికి ప్రిపేర్ అయిపోతున్నారు సినీ సెలబ్రిటీస్ అందరూ మరి ఇలాంటి నేపథ్యంలో ఊహించని విధంగా ఒక విషాద సంఘటన ఎదురైతే మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి అవునండి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో అడుగు పెట్టినప్పటికీ ఎన్నో ఆశలతో ఊహలతో కొత్త విషయాలతో మనల్ని ఎంటర్టైన్ చేయాలి అనుకుంటున్న మన సినీ సెలబ్రిటీకి ఓ విషాదం అలుముకుంది సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ప్రముఖ ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వ్యక్తిని కోల్పోయింది సినిమా ఇండస్ట్రీ మరి ఇంతకీ ఆయన ఎవరయా అంటే ఆయన స్టార్ ప్రొడ్యూసర్ అయిన కే బాలు ఈయన తమిళ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రొడ్యూసర్గా ఎన్నో కమర్షియల్ సినిమాలని అందించాడు ముఖ్యంగా ఈయన నిర్మాతగా వ్యవహరించిన సినిమాల్లో మొట్టమొదటి సినిమా అయిన తంబి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది ఇక ఆ సినిమాలో హీరోయిన్గా నటించింది ఎవరో కాదు మోస్ట్ గ్లామరస్ యాక్ట్రెస్ ఖుష్బు ఇక ఈ విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియా వేదికగా చేసుకుని తన వంతు సంతాపాన్ని తెలియచేసింది ఖుష్బు ఇక బాల విషయానికి వస్తే ఈయన గత కొద్ది రోజులుగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నట్లు ఆయన్ని చెన్నైలోని ఓ హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు తెలియజేశారు ఇక గుండెపోటు కారణంగా ఈయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు అన్న వార్తని ఆయన కుటుంబ సభ్యులు అందరికీ తెలియజేయడం జరిగింది ఇక ఈ విషయం తెలిసిన వెంటనే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ మీ కోల్పోయాము అంటూ ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు హీరోయిన్ ఖుష్బు శరత్ వెంకట్ ప్రభు మరియు తదితర హీరో హీరోయిన్లు ఇక తమిళ్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిన్నతంబి సినిమా మన తెలుగులో మన విక్టరీ వెంకటేష్ నటించిన చంటి సినిమా ఆ విధంగా తమిళ సినిమా ఇండస్ట్రీలో మంచి సినిమాలను అందించిన ఓ సినీ ప్రముఖుడిని కోల్పోవాల్సి వచ్చింది సినిమా ఇండస్ట్రీ ఏది ఏమైనప్పటికీ ఈ విషాదకరమైన సంఘటన నుంచి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా బయటపడాలని ఆయన ఆత్మకి కూడా శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోని ఒక మాత్రం మర్చిపోకండి